गौडन बरवारी सेवन हर्ब्स वेपा कुंकुडू उसरी अलोवेरा निम्मा हिन्ना ब्रह्मी एडु रकाल औषध मूलिकलतो तयारैन शांपू जुट्टु रालडं अरिगट्टी चुंड्रुनी निवारिंची मी जुट्टुनी आरोग्यवंतंगा आकर्षणीयंगा उंचुतुंदी सोंपैन सिरोजाल कोसम गौडन बरवारी सेवन हर्ब्स शांपू। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। मनं गतंलो तेलुसुकुन्नटुवंटि प्रधानमैन अंशं ध्यानमु अने प्रक्रिया ఏదైతే మనందరికీ గతంలో కూడా చెప్పున్నారో ఆ ధ్యాన ప్రక్రియలో ప్రధానంగా సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము అని రెండు రకాలుగా మనకు వ్యాఖ్యానాలు ఉన్నాయి। సగుణ ధ్యానము అంటే ఒక రూపాన్ని శబ్దాన్ని అంటే ఆ పేరుని ఒక రూపాన్ని జోడించి లోపల ఉదాహరణకు ఓం నమః శివాయ ఓం నమః శివాయ లేదా నాకు నారాయణుడు అంటే ప్రీతిగా నేను చేయాలనుకున్నప్పుడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అలాగా ఇష్ట దైవాన్ని లోపల ధ్యానిస్తూ ఆ నామాన్ని పలుకుతూ చేసేటువంటిది సగుణ ధ్యానము అని అంటారు। కానీ వాస్తవంగా చెప్పాలి అంటే ఒక రూపం మీద అలాగ మనసులా ఉండడం అనేది ఎవ్వరికీ కుదరదు। ఉదాహరణకి మనం టీవీ చూస్తూ ఉంటాం, టీవీ చూస్తున్నప్పుడు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఆ టీవీలో నడుస్తున్నటువంటి అంశాన్ని పాజ్ పెట్టాము అంటే అది అలా నిలబడిపోతుంది। కానీ లైవ్ వెళ్తున్నటువంటి దాన్ని మీరు పాజ్ చేయండి, పాజ్ బటన్ పనికి రాదు। ఏదైనా ఒక లైవ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉందనుకోండి, మీ టీవీలో ఆ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ పాజ్ చేయండి కుదరదు। అదే మీకు ఒక రికార్డెడ్ థింగ్, అందులో ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నటువంటి దాన్ని మీరు పాజ్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు। పాజ్ అంటే ఆపడం, ప్లే అంటే కదపడం। సో ఒక రికార్డెడ్ థింగ్ ని మనం ఆపొచ్చు లేదా కదపొచ్చు, కానీ లైవ్ అనేటువంటిది ప్రత్యక్షంగా జరిగేటువంటి దాన్ని మనం పాజ్ చేయలేము, పాజ్ బటన్ పనికి రాదు దానికి। ఎందుకంటే లైవ్ ని పాజ్ చేస్తే అది అక్కడ ఆ సబ్జెక్ట్ అనేది ఎగిరిపోతుంది। రికార్డెడ్ దాంట్లో అంతా ఉంటుంది, నీకు నచ్చకపోతే అక్కడ పాజ్ చేయి, లేకపోతే ఫార్వర్డ్ చేసుకో ఇంకోటి చేయి। లైవ్ ని పాజ్ బటన్ చేయలేము, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేము, రివైండ్ చేసుకోలేము, ఏమీ ఉండదు, జస్ట్ అలాగ నడుస్తూ పోతూ ఉంటుంది। నీ కంట్రోల్ ఏ ఉండదు లైవ్ అనేది, అక్కడ ఎవరైతే ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారో వాళ్ళే చేస్తుంటారు। కాబట్టి ఒక లైవ్ ప్రోగ్రామ్ ని టెక్నికల్ గా మనం ఒక టీవీలో చూస్తున్నప్పుడు ఎలాగైతే దానికి రివైండ్ అంటే వెనక్కి తీసుకొచ్చేది కుదరదో, అలాగనే ఫాస్ట్ ఫార్వర్డ్ స్పీడ్గా కదిపేసి వేగంగా కదిపేసి ముందుకు తీసుకెళ్లడం కుదరదో, పాజ్ చేయడం కుదరదో, ఓన్లీ అలాగ నడుస్తూ పోతూ ఉంటుంది। అలాగనే నీ మనసు కూడా ఇట్ ఈస్ ఏ లైవ్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ రికార్డెడ్ థింగ్. ఇప్పుడు నేను కూర్చున్నాను, ఉదయం లేచాను అని అంటే ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి నా మనస్సు మేలుకుని లైవ్గా యాక్టివ్ అవుతూ ఉంటుంది, ఆ యాక్టివిటీస్లో అవి ఎంగేజ్ అయ్యి ముందుకెళ్తూ ఉంటుంది। ఆ మనస్సుని నువ్వు పాజ్ చేయలేవు, పర్టికులర్ దాని మీద నువ్వు పాజ్ చేయలేవు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ రికార్డెడ్ థింగ్. బాగా ఆలోచన చేయండి. సిమిలర్ వే ధ్యానంలో కూడా అలాగనే మనకు ధ్యానంలో బాగా గమనించండి, మనం కూర్చొని ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతసేపు మన మనస్సుని పెట్టగలం? పెట్టలేం. ఇంకొకటి, రూపం ఉంది కాబట్టి ఏం చేస్తుంది మన మనస్సు ధ్యానంలో? ఫస్ట్ శివుడి యొక్క ముఖం, ఆ మూడు రేఖలు,
త్రినేత్రము ఆ రూపాన్ని చూసాం అనుకుంటాం. అక్కడ తాగదుగా పక్కనే పాములాగా ఉంటుంది, పాము మీదకి వెళ్తుంది. అలాగనే యువతల పక్క ఆయన యొక్క రుద్రాక్షలు ఉంటాయి, దాని మీదకి వెళుతుంది. ఆయన జటాజూటాల మీదకి వెళ్తుంది, అక్కడ గంగమ్మ రూపం ఉంటుంది, దాని మీదకి వెళ్తుంది. ఆ తర్వాత శరీరం వస్తుంది, పులి చర్మాన్ని ధరించున్నటువంటిది ఆయన అలా నిలబడి, ఆయన పక్కన షోలం ఢమరుకం. అంటే మన మనస్సు శివుడి మీదనే ఎంతవరకు వెళ్ళింది, లేదా శివుడి చుట్టూతా ఆయన ముక్కు కళ్ళు, ఆయన నుదుడు, ఆయన విభూతి, ఆయన త్రినేత్రము, లేకపోతే జటము, జటాజూటము, గంగ, తర్వాత శూలము, ఢమరుకం, పాము, రుద్రాక్షలు, పులి చర్మము, ఆయన శరీరము, అంగాలు, వీటన్నిటి మీద తిరుగుతూ ఉంది. అంతేగాని ఒక పర్టికులర్ థింగ్ మీద మనం ఏమైనా పెట్టామా, లేదు. అక్కడ కూడా చలించేస్తూ ఉంటుంది ఒకదాని మీద ఒకటి. అలా చెలించే మన మనస్సుకి ఏంటంటే ఏం జరుగుతుందనంటే, అలా ధ్యానంలో కూర్చుంటాము, ఓం నమః శివాయ అని అంటుంటాము, శబ్దం కొద్దిగా లోపల లోపలే బయటికి ఎక్కువ రాకుండా ధ్యానం చేస్తామనుకోండి, మన మనస్సు ఏం చేస్తుంది అప్పుడు, ఆ శివుడిని చూస్తూ చూస్తూ పక్కన శూలాన్ని చూస్తుంది. ఆ తర్వాత దానికి సిమిలర్గా ఉన్నటువంటిది ఏదో కత్తి కనపడుతుంది, ఆ కత్తి తర్వాత అక్కడ నుంచి ఏదో ఒకటి కనపడుతుంది, సుత్తి కనపడుతుంది, అక్కడ నుంచి ఇంకోటి కనపడుతుంది, ఆ తర్వాత బంగారం, ఆ తర్వాత అవి షాపులు అవి ఇవి అనుకుంటూ మన మనస్సు కోతిలాగా ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఎగిరి పాగుతూ పరిగెడుతున్నట్టు మన మనస్సుకి పట్లు దొరికిపోతుంటాయి. హుక్స్ వేసుకుంటూ అలాగ వేసుకుంటూ వేసుకుంటూ అల్లుకుంటూ అల్లుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. కొంతసేపు అయిన తర్వాత, అరే నేను ధ్యానంలో ఉన్నాను, ఇదేంటిది, నేను శివుడి మీద ధ్యానం చేస్తున్నానని మళ్ళీ మన మనసు తెచ్చుకుంటాం వెనక్కి. తెచ్చుకొని మళ్ళీ కొంతసేపు పెడతాం, కొంతసేపు పెట్టిన తర్వాత మళ్ళీ మనసు ఏంటి, ఏదో ఒకటి పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంటుంది. ఏదో ఒకటి దానికి హుక్కు దొరుకుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. బాగా గమనించండి, ఇది మనస్సు యొక్క స్థితి. మనహ అంటే నిరంతరం కదులుతూ ఉంటుంది. నన్ను ఒక ఆయన వాట్ ఈజ్ మైండ్ అని అడిగారు, కెన్ యూ గివ్ మీ ఎ షార్ట్ డెరివేషన్ ఫర్ మైండ్, వెరీ ఎఫెక్టివ్ డెరివేషన్ ఫర్ మైండ్ అని అడిగారు. ఫ్లోయింగ్ వాటర్ ఈజ్ కాల్డ్ రివర్ అండ్ ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ కాల్డ్ మైండ్. ప్రవహించే నీళ్ళని నది అని అంటున్నాం. అలా నీళ్లు ఒక పెద్ద సమూహంగా మారి ప్రవహిస్తూ పోతుంటే దాన్ని నది అంటున్నాం. అలాగనే మన లోపల ఆలోచనల యొక్క ఆలోచనలు అలాగ ఒకదాని తర్వాత ఒకటి అలాగ కదిలిపోతూ అలాగ పరుగులు తీస్తూ ఉన్నటువంటి మన ఆలోచనల యొక్క పరుగుని మనం మనస్సు అంటున్నాం. బాగా గమనించండి, మనస్సు అనేది ఒక పరికరం కాదు, ఆలోచనే మనస్సు అనేదానికి ప్రధానమైనటువంటి బీజము. ఆలోచన లేదు అని అంటే మనస్సు లేదని అర్థము. నదిలో నీళ్ళు ఎండిపోయి అంటే అది నది అంటామా మనం, ఇసుక దెబ్బ అంటాం దాన్ని, దాన్ని నదనం మనం. నీళ్లు మొత్తం ఎండిపోయింది అనుకోండి, దాన్ని నదిని ఎలాగంటాం మనం, అక్కడ నదే లేదు కదా. సో కాబట్టి నదికి నీళ్లు అవసరం, మదికి మనకు ఆలోచనలు అవసరం. కాబట్టి మనస్సు అనేది కదులుతూ ఉందనంటే మనస్సు కదలదు, ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఏమిటోనండి ఇది మనస్సు స్థిరంగా ఉండదని అంటారు. మనస్సు అనేటువంటిది ఏమీ లేదండి. నది అనేది ఏదైనా ఒకటి ఉందా, లేదు. నీళ్లే నది, ఆ నీళ్ల యొక్క ప్రవాహమే దాని నది అని అంటున్నాం. మరి అదే నీళ్లు కదా ఇంకో దగ్గర సముద్రం అని ఎందుకు అంటున్నాం, సముద్రం అనేది ఏదైనా ఉందా, లేదు. అలాగ ఆ రూపంతో ఓ విస్తరించి అలా అలల రూపంలో అలా వచ్చి ఒడ్డుకొచ్చి ఇలా కొట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలాగ విస్తరించినటువంటి ఓ పెద్ద సమూహాన్ని సముద్రం అంటాం. దానికంటే పరిధిలో చిన్నది, అది ప్రవహిస్తూ పోతూ ఉంటుంది, దాని నది అని అంటాం. చెరువు అంటే ఏంటి, దానికి ఒక రూపం ఉంది అంతే. ఆ చెరువు అనేది ఏమీ లేదు, నీళ్లే, ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క పేరుతో మనకు కనపడుతుంది. అలాగనే మనస్సు అనేది ఏది లేదు, దిస్ ఈజ్ సత్యం. ఆలోచనలే మనస్సు, దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ మనస్సు. బాగా ఆలోచన చేయండి, బాగా మీరు ఒక్కసారి దృష్టి పెడితే లోపల మనస్సు అనేటువంటి దానికి ఉనికి ఆలోచన మాత్రమే, జస్ట్ ఒక థాట్. థాట్ ఈజ్ ద రూట్ ఆఫ్ మైండ్ అంతే. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా? ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం 27 వనమూలికలతో తయారైన గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం. జుట్టు కుదుళ్లను గట్టిపరిచి, బాలనురుపును అరికట్టి, చుండ్రును నివారించి, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం.